అంతేకాని అసూయ పెంపించుకొని ఏం చేస్తావు? భారతం గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నారు ఇప్పుడు ప్రతిరోజు భక్తి టీవీలో వస్తుంది. అనేక సందర్భాలలో పద్యం వ్యాకరణం ఎన్నో చెప్తూ ఉంటారు మహానుభావుడు. భాష మీద అధికారం ఉన్నవారు మహాసహస్రావధాని. ఆయన చెప్పినట్టు పద్యం గురించి చెప్పమంటే నేను చెప్పగలనా? అది ఆయనకి సరస్వతి విభూతి, ఆయనకి సరస్వతీదేవి కటాక్షం, ఆయన పొందినటువంటి అదృష్టం. గరికపాటి నరసింహారావు గారికి భాష మీద, పద్యం మీద, వ్యాకరణం మీద ఎంత పట్టుందో అంత పట్టు ఎప్పటికైనా నాకు కూడా లభించుగాక అని నేను ఆయన పాదములకు నమస్కారం చేసి భారతం చెప్పాను అనుకోండి, ఆ బ్రతుకుకు ఒక అర్థం. అంతేగాని గరికపాటి నరసింహారావు మీద నేను ఏడిచి మళ్ళా అది చంద్రశేఖర శాస్త్రి గారి మీద నేను ఏడిస్తే అదేం బ్రతుకు? ఆ బ్రతుకు అది కాదు. అసూయ వలన నువ్వు పొందగలిగినది లేదు. ఏ రంగంలోనైనా సరే నీకన్నా ధనికుడు కనబడ్డాడు, మహానుభావుడు ఎంత కష్టపడి సంపాదించాడు, ఆ పూర్వీకులు ఎంత శ్రమ చేసి సంపాదించారు.